హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ జాను అండ్ మధు. ఈరోజు నేను ఇంట్లోనే ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా బూందీని ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు చూపిస్తానండి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చూడండి ఎంత బాగుందో. చూడడానికి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అందుకోసం 1 కప్ శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, టేస్ట్ కోసం కొంచెం సాల్ట్, పసుపు, అలాగే కొంచెం కారం, వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనము దోశ బ్యాటర్ని కలుపుకుంటాం కదా, దాని మీద ఇంకొంచెం లూజ్గా ఉండాలి. అలా లూజ్గా అయ్యేలాగా మీరు ఇలా విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎలా కలుపుకోండి. 1-2 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి. ఇది వేడి వేడి మీద వేసుకుంటేనే అవి చక్కగా పొంగుతాయి. చూడండి ఎలా వేగానే పైకి వచ్చిందో. బాగా వేడిగా ఉండాలి, అప్పుడే అది పర్ఫెక్ట్గా బూందీ అనేది వస్తుంది. ఇలా చిల్లుల గరిట కానీ లేదా ఇంట్లో బూందీ గరిట ఉన్నా దాంతోనైనా ట్రై చేయండి. ఇలా కొంచెం కొంచెం దోశలాగా వేసుకుంటూ మెల్లమెల్లగా తిప్పాలి. చూసారా ముత్యాలలాగా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. ఇంతేనండి, ఇలా ఫ్రై బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడం, మళ్ళీ ఆయిల్ని బాగా హీట్ చేసుకోవడం, మళ్ళీ వేసుకోవడం, ఇలా చేస్తూ ఉండాలి. ఒకవేళ ఆయిల్ వేడి తగ్గినా లేకపోతే మీరు సరిగ్గా తిప్పడం కుదరకపోయినా ఈ బూందీ అనేది కొంచెం షేప్ మారుతుంది అంతే. నేను అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇప్పుడు చూడండి, కొంచెం పిండి అనేది బాగా లూజ్ అయింది. సో ఇప్పుడు బూందీ అనేది పర్ఫెక్ట్గా రాదు, ఆయిల్ కూడా మీ ఎక్కువ వేడిగా లేదు. నేను పిండిని కూడా జస్ట్ అలా పోస్తున్నా కానీ తిప్పట్లేదు. సో ఇలాంటి మిస్టేక్స్ చేసినప్పుడు చూడండి బూందీ ఇలా వస్తుంది అంతే. కాబట్టి కొంచెం పిండిని తిక్గా కలుపుకోండి, ఆయిల్ని బాగా హీట్ చేసుకోండి. ఇప్పుడు బూందీలోనికి గార్నిష్ కోసం అలాగే టేస్ట్ ఇంప్రూవ్ అవడం కోసం మనము నట్స్ని అలాగే కర్రీ లీఫ్ని ఫ్రై చేసుకుందాం. మీకు ఒకవేళ ఇష్టమైతే అటుకుల్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుందండి. నచ్చితే అటుకులు కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ అలాగే కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడం అంతే. చాలా ఈజీ కదా. ప్రతి సందర్భంలోనూ మనం ఎక్కువగా బూందీనే ప్రిఫర్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బూందీని ఇష్టంగా తింటారు కాబట్టి. సో అలాంటి బూందీని ఎంతో హైజీనిక్గా హెల్దీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను మీకు చూపించాను కదా. సో నేను చెప్పిన విధానంలో మీరు ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.